నమస్తే, వెల్కమ్ టు రహస్యవాణి. మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి, భిన్న సంస్కృతులు ఉంటాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ప్రతిదీ పూజించబడేదే చెట్టు, పుట్ట, రాయి, రప్ప, నదులు, సరస్సులు. ప్రకృతిలో ఉండే అన్నిటినీ పూజిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. ఇలాంటి ఆచారాల వల్లే ప్రపంచ దేశాలు మన దేశాన్ని గౌరవిస్తాయి. అయితే మన ఆలయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తికి, ప్రశాంతతకు నిలయంలా ఉంటాయి. ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా గుడికి వెళ్తే భక్తితో దేవుడికి నమస్కరిస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా భక్తులు తరచుగా గుడికి వెళ్తుంటారు. గుడిలో ధ్వజస్తంభం దగ్గర నుంచి గుడి వెనుకగా ప్రదక్షిణం చేస్తారు. గుడిలో ఉన్న చిన్న చిన్న ఉపాలయాలను కూడా దర్శించుకుంటారు. అయితే ఆ సమయంలో గుడి వెనుక చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు. దీని వెనుక విశేషం ఇప్పుడు తెలుసుకుందాం. గుడికి వెళ్లిన భక్తులు చాలా మంది గుడి వెనుకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ప్రతి ఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే దాని వెనుకున్న రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఏదో ప్రాచీన కాలం నుంచి అలా నడుస్తూ వస్తుంది కాబట్టి ఆచారం కొద్దీ చాలా ఆచరించి వెళ్ళిపోతారు. ఇంకొద్ది మంది మంచి జరుగుతుందనే అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అంతే తప్ప దాని వెనుకున్న రహస్యం మాత్రం తెలియదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణముందని జ్యోతిష్యులు చెప్తున్నారు. గుడిలో మూల విరాట్ ఉండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీంతో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవత్ విగ్రహం నుంచి తపకిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్శక్తిని పొందటానికి వీలుగా ఉంటుంది. దేవాలయానికి గర్భగుడి ప్రధానమైంది. గర్భగుడినే మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలని కూడా హిందూ ధర్మశాస్త్రంలో అగమ సూత్రాలను అనుసరించి నిర్మించబడి ఉంటాయి. ప్రతి ఆలయంలోనూ విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ఈ రెండింటికి ఎప్పుడూ ఒక నిర్ణీత సంబంధం ఉండటం వలనే గర్భగుడి లోపల ప్రణవ మంత్రం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ప్రణవ మంత్రమైన ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు ప్రతిధ్వని ఏర్పడుతుంది. లోకంలోని ఉత్తమ ద్రవ్యాలతో నిండిన గర్భపాత్రను విధి విధానంతో దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికాది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు. అందుకే తెలిసిన వాళ్ళు గుడి వెనుక వైపు, గర్భాలయం వెనుక కొంచెం సేపు నిలబడతారు. అక్కడ గర్భాలయం నుండి తాకే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని బలంగా నమ్ముతారు. దేహాన్ని ఉదాహరణకు తీసుకుంటే దేహాన్ని దేవాలయమని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు, ఇది చర దేవాలయం, కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్ఠిస్తారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.